ఎక్కడ భూమిని ప్రభుత్వం ఈ లేకపోతే దీన్ని ఆవా అంటారు. నేను గతంలోనే చెప్పాను మొత్తం హలో త్రీ జీరో డబల్. ఈ వరద అంతా అయిపోయిన తర్వాత ఇందులో ధనియాలు పండిస్తారు డిసెంబర్లో. ఎక్కువగా వరద ఉంది కానీ మనకి వర్షాలు తక్కువ ఉన్నాయి. వర్షాలు కానీ వరదతో అంత పెద్ద ఎత్తున కానీ వర్షాలు వచ్చినట్లయితే మనం ఈ ప్రాంతాల్లో కూడా రాలేము. మనం రోడ్డు మీద ఉండవలసిన పరిస్థితి. కానీ ఇక్కడ నిలబడినటువంటి ప్రాంతం మన దగ్గరలో ఒక 3 అడుగుల లోతు నీరుంది. ఇది ఏమన్నా ఒక 50-60 ఎకరం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి కొలిది 560 ఎకరాలు. 10 అడుగుల నుంచి 10 అడుగుల లోతు వరకు నీళ్లు దీంట్లో ఉన్నాయి. ఇది వాస్తవమైనటువంటి స్వరూపం. వాస్తవంగా వర్షాలు ఇంకా భారీ ఎత్తున వర్షాలు కానీ ఎక్కువ వచ్చినట్టయితే మనం ప్రభుత్వాన్ని ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ భూముల్లో ఎవరికైతే డబ్బు ఇచ్చారో వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీన్ని కనువిప్పున్నట్లయితే ఇప్పటికైనా ఇందులో కొనుగోలు దగ్గర నుంచి అన్ని అంశాల్లో కూడా అవకతవకలు జరిగినాయి అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి ఆలోచన. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు తప్ప మీ ప్రభుత్వం అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు తప్ప చేయడానికి అవకాశం ఉంది అనేది ప్రభుత్వం ఆలోచించి వెంటనే డబ్బును వెనక్కి తీసుకోవాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఇది ఇదే విధంగా కొనసాగితే ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రతర వ్యాప్తంగా ఈ భూమి మీద ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల ఇవి జరిగినాయి. జనాల్లో జరిగినాయి, కర్నూలులో జరిగినాయి, వెస్ట్ గోదావరిలో జరిగినాయి, ఇట్లా అనేక నెల్లూరులో జరిగినాయి. నెల్లూరులో కలెక్టర్ అయితే సెలవు పెట్టి వెళ్ళిపోయారు. ఇలా అనేకమైన చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. ఇదైతే కళ్ళకి అద్దం పట్టినట్టు అవినీతికి. ఈ భూమి 27 లక్షలు. దీనికి ఇస్తే 23 లక్షలు ఇవ్వాలి. 47 లక్షలు ఇచ్చేసారు. దీని మళ్ళా పోడ్చడానికి 10 లక్షలు అవుతుంది ఎకరానికి. 57 లక్షలు. 57 లక్షలు బ్రహ్మాండమైన భూమి దొరికితే అది కొండ మానేసి ఇది కొనేసారు. ప్రభుత్వానికి ఎందుకంటే అర్థం లేదండి, అవగాహన కావడం లేదండి. ఈ ఆవు భూమిని ఎందుకు కొన్నారు? ఇందులో 400 ఎకరాలు హోల్సేల్గా ఉంది, ఒకటి పేరునే ఉంది. ఆ డబ్బులు
ఉండేటువంటిది. ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఉంటే వెంటనే అధికారులు సస్పెండ్ చేయాలి. ఎందుకంటే దారుణమైన పరిస్థితి మనం గమనించవలసినటువంటి పరిస్థితి. పట్టాలు ఇస్తామని వీళ్ళు అవినీతి, ఇల్లు కట్టానని చంద్రబాబు నాయుడు అవినీతి. దాని మీద చర్య తీసుకోండి ముఖ్యమంత్రి. 3,10,000 ఇల్లు కట్టారు, అది ఎస్ఎఫ్టి 222. ప్రభుత్వం స్థలం ఇస్తే 222, దాంట్లో బాగా అడ్డంగా ఆళ్ళం వేసేసారు. పట్టాలు ఇస్తామని ఏళ్ళం వేసేస్తున్నారు. ఏ తేడా ఉందండి ఇద్దరికని? ఇల్లు కట్టిన దాంట్లో అవినీతి మీద నేను చర్య తీసుకుంటానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. చర్య తీసుకోకపోగా పట్టాలు ఇస్తానన్న భూములు వీళ్ళు తినేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వాన్ని భూములు ఇల్లు కడతానని అవినీతి చేసినటువంటి ప్రభుత్వాన్ని పట్టాలు పేరుతో వీళ్ళు తినేసేటువంటి ధోరణి రెండింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యాలయం కడుతుంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని మీద దర్యాప్తు చేయాలి. ఈ యొక్క ఇల్లు కొనుగోలు మీద కూడా దర్యాప్తు చేయాలి. జగన్ గారిని చెప్తున్నాను, మొత్తం ఈ భూములు కొనుగోలు మీద ఒక దర్యాప్తుని